మెదక్ జిల్లా వెల్దుర్తి తుఫాన్ మండలంలోనే కాకుండా నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ముసాయిపేట మండల కేంద్రంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ దళిత ఈనాము భూములను కొనుగోలు చేసినట్లు అతను తెలియజేయగా ఆ విషయంపై మంగళవారం ముసాయిపేట గ్రామంలో దళిత రైతులను విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు అంతేకాకుండా ముసాయిపేట గ్రామంలో దళిత భూములు సర్వే నంబర్ 130A1 135 ఇల్లో 3 ఎకరాల 20 గుంటల భూమి 551 సర్వే నంబర్లోనే 2.5 ఎకరాలు భూమిని 10 మంది రైతులు కలిసి కుంటకు 50,000 చొప్పున రియల్ ఎస్టేట్ బ్రోకర్ శివరాములకు అమ్మడం జరిగింది. ఆ భూములు జేసి నగేష్కు రాములు అమ్మినట్లు తెలుస్తోంది. భూమిని అడిగిర్రు, అడిగితే మేము ఇస్తామనంటే ఇస్తామని అందరం అనుకున్నాం. ఎట్లా ఎట్ట గుంట కడికిస్తారంటే మేము గింత కడికిస్తాం అని మేము అన్నాం. అంటే గంట కాదు గింత అన్నారు. 50,000 గుంట 50,000 గుంట అంటే సరే ఇస్తామని అనుకుంటాం. అందరం కలిసిన 10 మందిని కలిసిన ఇచ్చేసాం. పైసలు కూడా మాకు డబ్బులు అయితే ఫస్ట్ భయాన 50,000 ఇచ్చిండు. ఇక తర్వాత శుభ్రానికి పోయిన రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చేసిండు. అన్ని రిజిస్ట్రేషన్ కానీ సంతకాలు పెట్టాను, పైసలు అన్నీ ఇచ్చేసి 50,000 వెనుకటి నుంచి మా తాతల ముత్తాతల నుంచి అది మేము ఎట్టి చాకరి కిందకి ఇచ్చారు సార్. మాకు భూమి ఎట్టి చాకరి కిందకి ఇచ్చారు. మాకు ఎట్టి చాకరి ఎన్ని రోజులు చేస్తారు ఇవ్వాలకైనా కానీ ఇనాం భూములు పట్టాలు చేయాలని చెప్పి మాకు పట్టా ఇచ్చారు 10 సంవత్సరాల కింద. పట్టించినాక మొన్న మేము అందరం కలిసి 10 మంది అమ్ముకుందాం అనుకుందాం అనుకుని అమ్మినాం. 50,000కు 2.5 ఎకరాలన్నర మేము ఇస్తాం. 50,000 గుంట 50 లక్షలకు అమ్మినాం. ఏం పేరండి? నా పేరు గుడిరాములు సార్. 50,000 10 గుంటలకు ఎప్పుడా మీరు సంవత్సరం అయిపోయింది అందరం ఒకసారి అనుకున్నాం. ఎన్ని ఎకరాలమ్మా మొత్తం? ఎకరాల సంగతి నాకు తెలియదు సార్. గుంటకు 50,000 శివరాజుకి ఇచ్చినాం. జంగల నీలమ్మ సార్లు ఏం అడిగారు? సార్లు అడిగితే కూడా ఇదే చెప్పినమ్మా, అన్నం తినొస్తామని చెప్పి వస్తున్నాం. ఏం అడిగారు? ఏమేమి అడిగారు సార్? సార్ కూడా ఇచ్చినాయి అడిగితే తీసుకున్నా చెప్పినాం. ఎంతమంది ఉన్నారమ్మా మీరు? 10 మంది.